అలా సరస్వతిగా అయితే ఆ తల్లి గురించి వివరిస్తూ పురాణములు భవిష్యాలు చెప్తున్నాయి. సర్వపూజ్య సర్వవంద్యా చాన్యాం మత్తో నిశామయ వాగ్బుద్ధి విద్యా జ్ఞానాధిష్టాత్రి చ పరమాత్మనః. ఒక దేవతను ఆరాధించేటప్పుడు ఈ దేవత చాలా మహిమాన్వితురాలు, ఈవిని పూజించడం వల్ల మాకు సత్ఫలితాలు లభిస్తాయి అనే ఒక్క భావన ఉంటే చాలదు. చాలామందికి 90 మందికి ఇదే భావన ఉంటుంది. కానీ అసలు ఉండవలసిన భావం ఏంటంటే ఆ దేవత స్వరూపం ఏమిటో స్వభావం ఏమిటో తెలుసుకోవాలి, తత్వం ఏమిటో గ్రహించాలి. ఆ తత్వము తెలిసి స్వరూప స్వభావాన్ని మననం చేసుకోవాలి. అందుకే ఈ శ్రవణం ద్వారా మనం చేసే పూజలు ఆ దేవతల యొక్క స్వరూపాన్ని పరమార్థాన్ని తెలుసుకోవాలి. ఆ కారణం చేత ఇప్పుడు మన సరస్వతి రూపంగా ఉన్న అమ్మవారి యొక్క తత్వాన్ని గ్రహించుతున్నాం. ఈ తల్లి వాక్కు బుద్ధి విద్యా జ్ఞాన వీటికి అధిష్టాన దేవత. వాక్కు అంటే తమలో ఉన్న భావాన్ని జ్ఞానాన్ని వ్యక్తపరచగలిగే శక్తికి వాక్ అని పేరు, అంటే ఎక్స్ప్రెషన్ అని. అలా మనలో ఒక జ్ఞానం ఉంటేనే దాన్ని వ్యక్తీకరించగలం. కనుకనే వ్యక్తీకరింపబడిన జ్ఞానాన్ని వాగ్దేవత అంటారు. కేవలం మాటలు మాత్రమే కాదు, మాట్లాడాలంటే విషయం ఉండాలి. కనుక విషయం ఉంటే కానీ మాట రాదు. కనుక జ్ఞానమైన విషయమే వాగ్రూపంలో బయటకు వస్తుంది. కనుక వాగ్దేవత అంటే జ్ఞానదేవత. పైగా బుద్ధికి సరియైన స్ఫురణ అమ్మవారి అనుగ్రహం వల్లనే వస్తుంది. అందుకే బుద్ధిదేవత, విద్యాదేవత, జ్ఞానదేవత అని చెప్పబడుతున్నది. సర్వ విద్యాస్వరూప, ఇవిడ సర్వ విద్యాస్వరూపిణి అన్నారు. సర్వ విద్యలు అంటే లోకంలో వివిధములైన విద్యలు ఉన్నాయి, ప్రతి విద్య గొప్పదే. అయితే ఈ లౌకిక విద్యలన్నింటినీ కూడా అపరా విద్యలు అంటారు. ఇక బ్రహ్మ విద్య, వేదాంత విద్య, దాని పరా విద్య అంటారు. ఈ రెండింటి స్వరూపం కూడా అమ్మవారే. అటు పరా విద్య ఆవిడే, అపరా విద్య ఆవిడే. ఈ తల్లి అనుగ్రహం చేతనే కవిత, మేధ, ప్రతిభ, స్మృతిదా, నృణాం అన్నారు. కవిత్వ శక్తి, సంగీత శక్తి, ఇచ్ఛాదులన్నీ ఈ తల్లి యొక్క స్వరూపములే. ఇక ప్రతిభ, ప్రతిభ అంటే నవనవోన్మేషశాలిని ప్రతిభ అంటారు. ఒక నూతనమైన భావాన్ని సృజనాత్మకంగా ఆలోచించగలిగితే దాని ప్రతిభ అని చెప్పడం జరుగుతుంది. అలా నూతనంగా చెప్పగలిగే శక్తి కూడా ప్రతిభ అని. అయితే ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, మేధ, స్ఫురణ, శ్రద్ధ ఇవన్నీ కూడా సరస్వతీదేవి యొక్క వివిధ రూపములు. పైగా ఒక శాస్త్ర విషయాన్ని అర్థం చేసుకోవాలంటే సరస్వతి కృప కావాలి. ఒక సత్యాన్ని స్పష్టంగా చెప్పాలి అంటే సరస్వతీదేవి అనుగ్రహం కావాలి. సత్యాన్ని స్పష్టంగా ప్రతిపాదిస్తే దాన్ని సిద్ధాంతము అని అంటారు. అలాంటి సిద్ధాంతం చేయగలిగే శక్తి సరస్వతీదేవి దైవల్లోనే వస్తుందిట. నానా ప్రకార సిద్ధాంత భేదార్థ కలనామత. పైగా సిద్ధాంతం అనే మాటకి ఒక విశేషమైన అర్థం ఏంటంటే ఒక సత్యం గురించి చాలామంది ఏవేవో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ సిద్ధాంతాలు అనిపిస్తాయి. వాళ్ళ మాటల్లో ఏ లోపాలు ఉన్నాయో తెలుసుకుని వాటిని ఖండించి అవి సత్యములు కావు నిరూపించి అసలు సత్యం ఏమిటో చెప్తే దాన్ని సిద్ధాంతం అంటారు. అలాంటి సిద్ధాంతం చేయగలిగినటువంటి జగద్గురువులు కొందరు ఉంటారు. అలాంటి జగద్గురువుల్లో ఆదిశంకర భగవత్పాదులు వారు ఒకరు. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారే, ఆ సిద్ధాంతాన్ని చేయగలిగారు అంటే బ్రహ్మ విద్యాస్వరూపుడైన శారదాదేవి అనుగ్రహమే. ఆ కారణం చేతనే ఆయన శృంగేరిలో అమ్మ సరస్వతిని శారదాదేవిగా ప్రతిష్ఠించి ఆరాధించారు. ఎప్పటికీ ఆరాధనలు అందుకుంటున్నది. అలాగే శంకరులకు పూర్వమే జగద్గురువులైన వ్యాసదేవుడు కూడా పావన గోదావరి తీరంలో ఆ సరస్వతీదేవిని ఉపాసన చేసి ఆ తల్లిని సాక్షాత్కరింపజేసుకుని సైకతమూర్తిని ఇక్కడ ఏర్పాటు చేసి అమ్మవారి కళల్ని ప్రతిష్ఠ చేశారు. అక్కడ వ్యాసుడు వాసర సరస్వతిని, బాసర సరస్వతిని ప్రతిష్ఠిస్తే ఇక్కడ శంకరులు శృంగేరిలో సరస్వతీదేవిని ప్రతిష్ఠ చేశారు. ఈ విధంగా అమ్మవారి యొక్క శారదామూర్తిని మహానుభావులైన వ్యాస వాల్మీకాదులందరూ ఆరాధన చేశారు. పైగా వాల్మీకి కూడా సరస్వతీదేవి అనుగ్రహం పొందగలిగాడు కనుకనే రామాయణం రచించాడు. వాల్మీకి స్వయంగా వ్యాసునికి సరస్వతి మంత్రాన్ని ఉపదేశించాడు అని దేవి భాగవతం మనకు చెప్తున్న విషయం. అలా వాల్మీకి ద్వారా సరస్వతి ఉపాసన గ్రహించడం చేతనే వ్యాసుడు ఆ ఉపాసించిన మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నాడు గోదావరి తీరంలో. ఆయన సిద్ధి పొందినటువంటి సరస్వతి సిద్ధిని పొందిన చోటే ఆ దివ్యమైనటువంటి వాసరాక్షేత్రం. ఆ తర్వాత భద్రికాశ్రమంలో కూడా దేవీం సరస్వతీం అని నమస్కరించుకుని ఆ సరస్వతి కృపచేతనే పురాణాది విద్యను వ్యాసుడు అందించగలిగాడు. అందుకే ఎవరైనా జ్ఞానం పొందాలన్నా, పొందిన జ్ఞానం ప్రపంచానికి ఇవ్వాలన్నా సరస్వతీదేవి కృప ఉండాలి. సృష్టిలో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే బుద్ధి బాగుండాలి. మిగిలినవన్నీ ఎలా ఉన్నప్పటికీ బుద్ధి బాగుండాలి. ఆ బుద్ధిశక్తే అమ్మవారు. అందుకు బుద్ధిస్వరూపుడైన సరస్వతీదేవి కృప ఉందా, అన్నీ అవే.